నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 జరగబోయే కార్యక్రమాలకు ప్రజలందరూ హాజరు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గరు పడ్డాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జనవరి 16 లోపు తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని, జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తుందని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో రావాలనేటువంటి దుగ్ధతోని చేస్తున్నటువంటి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక గందరగోళ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సజావుగా ప్రజాస్వామ్యాన్ని సాగనిచ్చే పద్ధతిలో లేదు. జనవరి 16 లోపల తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం 5 రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. జమిలి ఎన్నికల పేరు మీద గందరగోళంలో పడేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ రకంగానైనా సరే అన్ని సాధనాలను ఉపయోగించి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలో రావాలనేటువంటి దుగ్ధతోని చేస్తున్నటువంటి టాక్టిక్సే ఒకవైపు జమిలి ఎన్నికలని, దానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నేతృత్వంలో 16 మందితో కమిటీ వేయడం, ఒకవైపు అది సాధ్యం కాకపోతే మనతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఇంకొక 5 రాష్ట్రాలను కూడా దీంట్లో లాక్కొచ్చి మినీ జమిలి ఎన్నికలు పెట్టాలనేటువంటి మరొక ఆలోచన. ఈ రకంగా భారతదేశంలోని రాజకీయ పార్టీలను కనిపి